శ్రీమాత్రే నమ అంగన్యాసం మన శరీరంలో ఆరు ముఖ్యమైన భాగాలు ఈ ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి అది హృదయము పెద్ద మెదడు చిన్న మెదడు మనల్ని మనం రక్షించుకునే కవచము ఈ మూడు కళ్ళు తర్వాత ఇవన్నీ శరీర భాగాలు తర్వాత చుట్టూరా ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక శక్తులు కానీ మనల్ని తక్కువ చేసేటటువంటి ఆ యొక్క నెగిటివ్ థింకింగ్ అనే భావాలు కలిగించేటటువంటి శక్తులు కానీ ఏమైనా ఉంటే వారిని పారదోలడానికి చేసేటి ఒక చిన్న యాసం వేసిగ్గా ఆరు ఇక్కడ స్థానం దగ్గర ఇలా పెట్టుకోకూడదు పూర్తిగా అరచేయి తగలాలి హృదయస్థానం దగ్గర చేయి పెట్టుకుని ఇక్కడ హృదయస్థానం దగ్గర చేయి పెట్టుకుని ఐం హృదయాయ నమ శిరసే స్వాహ మంత్రాలే ఐం క్లీం సౌ మూడు అక్షరాలే క్లీం అంటే ఎవరు లక్ష్మి సౌహు చూడండి నాది నా చెయ్యి ఇలా ఉంది శిఖరాగా అది వెనక్కి పెట్టుకోవాలి సౌహు సిఖాయ వషు కవచాయహు ఇది బాగా దగ్గరగా పెట్టుకోవాలి నాకు ఇక్కడ మైక్ ఉంది కాబట్టి నేను దగ్గరగా నొక్కట్లేదు సౌండ్ వస్తుందని అందుకని దగ్గరగా పెట్టుకోవాలి మనల్ని మనమే హత్తుకున్న భావంతో చేయాలి తర్వాత క్లీం నేత్రత్రయాయట్ ఈ కళ్ళజోడు తీసేసి మూడు కళ్ళ మీద ఈ మూడు వేళ్ళు పెట్టుకోవాలి తర్వాత ఐం అస్త్రాయ ఫట్ ఈ ఫట్ అన్న మంత్రము ఈ చప్పుడు ఒక్కసారిగా ఉండాలి అంతే దీని తర్వాత ఇంకా మనకు ఓపికంటే భూ ఓం సువహతి దిగ్బంధ తరా చెప్తాను ఇక్కడ ఏం జరుగుతుంది అమ్మ సరస్వతి నా హృదయంలోనూ ఉండి నేను ఈ జీవితంలో ప్రతీదీ శుభంగానే భావించేటువంటి ఆ విశేష జ్ఞానాన్ని నాకు కలిగించు అమ్మ లక్ష్మీదేవి క్లీం శిరసే స్వాహ నా పెద్ద మెదడులో నువ్వు ఆలోచనపూర్వకంగా ఉండి నన్ను సక్రమ మార్గంలో రుజుమార్గంలో నడిపించేటటువంటి ఆలోచనలే నువ్వు అమ్మ గౌరీదేవి సౌహు నా చిన్న మెదడులోను ఉండి నాకు విశేష నిరతిని కలిగించేటువంటి ఆలోచనలు నాకు ఇవ్వు తర్వాత మళ్ళీ అమ్మ సరస్వ అమ్మ గౌరీదేవి సౌహు కవచాయం అమ్మ గౌరీదేవి నన్ను నేను రక్షించుకునేటటువంటి ఆ స్వయం శక్తిని నాకు ప్రసాదించు అమ్మ లక్ష్మీదేవి నా మూడు కళ్ళల్లో రెండు చర్మచక్షువులు ఒక జ్ఞానచక్షువు ఈ మూడు కళ్ళల్లో నువ్వే ఉండి నేను ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకునేటప్పుడు ఈ రెండు చూస్తాయి ఇది అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకునేటప్పుడు భేదభావం కానీ పక్షపాత బుద్ధి కానీ విచక్షణా దృష్టి కానీ లేకుండా అటువంటి సమదృష్టితో సాత్విక దృష్టితో చూసేటటువంటి జ్ఞానాన్ని కలిగించు తర్వాత ఐం అస్త్రాయ ఫ సరస్వతీదేవి నా చుట్టూరా ఉండేటటువంటి ఈ దుష్టశక్తులు ఏవైనా అంటే మనుషులు కాదుండే మనలో కలిగి మళ్ళీ దుష్ట ఆలోచనలే ఒక్కొక్క వాతావరణానికి వెళ్తే ఒక్కొక్క ఆలోచన వస్తుంది క్యాసినోకి వెళ్ళామనుకోండి ఆడేద్దాం కోర్టు సంపాదిద్దాం ఎందుకు అక్కదాకా బానే ఉంటారు వైరాగ్యంతో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆలోచన మారిపోతుంది అలాగా నా చుట్టూరా ఉన్న నేను ఏ ప్రదేశంలో ఉన్నా నా చుట్టూరా ఉన్న శక్తుల నుండి నన్ను నన్ను నేను రక్షించుకునే ఫట్ అనే మారణ బీజాన్ని నాకు ప్రసాదించు ఐం హృదయాయ నమ క్లీం శిరసే స్వాహ వషట్ సౌ కవచాయ హుం క్లీం ఐం ఫట్ తర్వాత ఇంకా చెప్పాను చూడండి భూ అంటే భూమి భువా అంటే భూమికి ఆకాశమును మధ్య ఉండే ప్రదేశము సువహ ఆకాశము ఓం ఇది అంతా కూడా ఓంకారంతో నిండి ఉంది అన్న ధ్యా జ్ఞానాన్ని నాకు కలిగించు ఇది అంతా కూడా ఓంకారంతో నిండి ఉంది అన్న జ్ఞానాన్ని నాకు కలిగించి స్థిరంగా దాన్ని తాళం వేసేది దిగ్బంధ ఇది నాలో చెదిరిపోకూడదు అది అంగన్యాసం ఇలాగా ప్రతిరోజు పొద్దున్న స్నానం చేయగానే ఈ ఆరు శరీర భాగాల్ని ముట్టుకొని మీకు ఇవంతా చాలా కష్టంగా అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఎలాగైనా పర్వాలేదు కానీ ఇదైతే అర్థం భావన మన మనస్సులో అనుకుంటూ భావిస్తూ చేశారనుకోండి చాలా వరకు అశాంతి తొలగిపోయి ప్రశాంతి పెంపొందించుకుని మనం ఈ మానసిక శాంతి కోసం పలుచోట్లకి తిరిగేటువంటి ఆ స్థితి నుండి మనం బయటపడతాం అందరికీ సుఖశాంతులు కలగాలని సుఖ సంతోషాలతో ప్రతి ఇల్లు వెలసిల్లాన్ని కోరుతూ శ్రీమాత